నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే గౌతమ్ గారు. నమస్తే. గౌతమ్ గారు ఎలా ఉన్నారు? సూపర్ అండి. గౌతమ్ గారు, రకరకాల టాపిక్స్ గురించి మీరు మాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఈ రోజు మన టాపిక్ లో మెయిన్ టాపిక్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ. రైట్. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు, అంటే ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు, ఆఫ్ కోర్స్ ఇప్పుడు 11-12 ఇయర్స్ కే చాలా మంది మెచ్యూర్ అవుతున్నారు. సో వాళ్ళల్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది మంత్లీ సైకిల్ వల్ల. అండ్ పెద్దవాళ్ళలో యాజ్ యూజువల్ ఐరన్ డెఫిషియన్సీ చాలా తక్కువగా ఉంటుంది. సో జనరల్ గా ఐరన్ డెఫిషియన్సీని కవర్ చేసుకోవాలి, ఐరన్ అనేది బాగా వృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? జనరల్ గా ఐరన్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనం గుర్తొచ్చేది ఏంటి అంటే, ఒకవేళ ఆహారంలో చూసుకునేటట్లయితే అన్ని ఆకుకూరలు గుర్తు రావాలి. ఐరన్ అంటే బాగా లీఫీ వెజిటేబుల్స్ లో, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఐరన్ డెఫిషియన్సీ అనేది రాకుండా చూడడానికి అవి తింటే బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నది విమెన్ కానీ లేకపోతే మెన్ కానీ. విమెన్ లో అయితే సైకిల్స్ టైంలో వాళ్ళు కంపల్సరీ బ్లీడింగ్ అవుతారు కాబట్టి సర్టన్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్, ఐరన్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. సో కంపారిటివ్లీ విమెన్ తో పోలిస్తే మెన్ కి అంత ఐరన్ డెఫిషియన్సీ అంత తొందరగా రాదు. విమెన్ కి అయితే తరచూ వస్తూ ఉంటుంది అన్నమాట. ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం పీసీవైఎస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే రెగ్యులర్ సైకిల్స్ ఏవైతే అంటామో ఈ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సడన్ గా ఒక్కొక్కసారి వస్తే 2 మంత్స్కి ఒకసారి వస్తుంది, లేదంటే కనుక హెవీ ఫ్లో ఉంటుంది, లేకపోతే స్పాటింగ్ జరుగుతుంది. ఇట్లా ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ నుంచి ఒక్కొక్కటి దారి తీసి హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఒకటి ఇష్యూ వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ అనేది ఇంకొక ఇష్యూ వస్తుంది అన్నమాట. సో హిమోగ్లోబిన్ లో ఐరన్ అనేది ఒక చిన్న పార్టే, బట్ బాడీలో చాలా చాలా చోట్ల మనకి ఐరన్ అవసరం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ రిజల్ట్స్ వేరేగా ఉంటాయి, హిమోగ్లోబిన్ రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. హిమోగ్లోబిన్ నార్మల్ గా ఉన్నా కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా సార్లు మేము చూసిన రిపోర్ట్స్ లో ఐరన్ డెఫిషియన్సీ కూడా వస్తాయి. సో దీని వల్ల లాభం నష్టం అని చూసుకుంటే కనుక ఐరన్ ప్రాపర్ గా ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరస పడిపోవడం అనేది ఉండదు. ఐరన్ బాగా ఉంటే కనుక ఎనర్జీ లెవెల్స్ తొందరగా తగ్గిపోవడం అనేది ఉండవు. ప్రోయాక్టివ్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట, అంటే యాక్టివ్గా ఎక్కువగా ప్రోయాక్టివ్ అయిపోతారు అన్నమాట. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నిద్ర అనేది బాగా పడుతుంది ఐరన్ ఉండటం వల్ల. లేకపోవడం వల్ల ఇవన్నీ దీనికి ఆపోజిట్ గా జరుగుతుంటాయి. సో కాబట్టి ఐరన్ అని అనుకున్నప్పుడు డెఫిషియన్సీ ఉంది అని మనకు తెలిసినప్పుడు కంపల్సరీ దాన్ని విత్ ఇన్ 2 మంత్స్ 3 మంత్స్ లో కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే ఫర్దర్ గా ఇంకా తగ్గిపోతూ వెళ్ళిపోతుంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ అయ్యే కొద్దీ హెయిర్ లాస్ అయిపోతుంటుంది, స్కిన్ పెయిల్ కలర్ అయిపోతుంటుంది, బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ వీక్ అయిపోతుంటుంది, ఏ పని చేద్దాం అన్నా చేత కాకపోవడం తనం అనేది ఒకటి అలవాటు అయిపోతుంటుంది. ఏం చేద్దాంలే అనేది అంటే భయం వేస్తుంటుంది. అంటే ఎక్కడ లేచి ఏ పని చేస్తే ఏం పట్టేసుకుంటాయో, ఏ నొప్పిలో చేస్తాయో అని భయపడిపోతుంటారు అన్నమాట. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎంత తొందరగా ట్రీట్ చేసుకుంటే అంత మంచిది. బట్ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తే చిల్డ్రన్ లో చాలా ఎక్కువ కనబడుతుంది. చిల్డ్రన్ ఇన్ ద సెన్స్ టీనేజ్ గర్ల్స్. సో టీనేజ్ గర్ల్స్ లో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను కూడా నా ఫ్రెండ్స్ పిల్లల్లో చాలా మంది చూస్తూ ఉన్నా. బట్ ఐరన్ టాబ్లెట్స్ అనేది లైక్ అంటే ఆకుకూరల రూపంలోనే కాకుండా కొన్ని మీరిచ్చే సప్లిమెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఐరన్ సప్లిమెంట్స్ అనేది పిల్లలకి యూజ్ చేయడం సజెస్టబుల్ ఏనా? Yes అండి. See, certain amount of టైమ్ లో ఇప్పుడు మీరు చెప్తున్న ఒక ఏజ్ ఎవరికన్నా చిన్నపిల్లలు, అంటే యూ కెన్ టేక్ బిలో టీనేజ్ పీపుల్ ఆల్సో. అయితే ఈ కిడ్స్ నుంచి టీనేజ్ నుంచి అడల్ట్స్ మధ్యలో వరకు, అంటే అరౌండ్ 7 ఇయర్స్ నుంచి ఒక 22 ఇయర్స్ వరకు చూసుకుంటే ఈ బ్యాండ్ విత్ లో ఉన్న కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు ఐరన్ డెఫిషియన్సీ మేము తరచు చూస్తూనే ఉంటుంటాం. ఈ టైంలో చాలా మంది ఏంటంటే కొంతమంది టీనేజ్ వాళ్ళు అడల్ట్స్ ఈ గ్రూప్ వాళ్ళు హాస్టల్స్ లో ఉండటం కానీ, ఇంటి నుంచి అవేగా ఉండటం కానీ, లేకపోతే వాళ్ళకున్న లైఫ్ స్టైల్స్తో పాటు వాళ్ళు తీసుకునే ఆహారపు నియమాలు కానీ ఇవన్నీ సరిగ్గా ఉండకపోవడం వల్ల డెఫినెట్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంటుంది. ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏర్పడినప్పుడు పాయింట్ ఏంటంటే చాలా మందికి మేము చెక్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది చూస్తే ఫేస్ లో పెయిల్నెస్ ఉంటుంది, తెలిసిపోతుంది వీళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందని. తర్వాత కొన్ని క్వశ్చన్స్ మనం ప్రోబ్ చేస్తాం, మీకు ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా తొందరగా వస్తున్నాయా, లేకపోతే స్కిన్ పైన బ్రూజెస్ ఏమైనా తొందరగా అపియర్ అవుతున్నాయా. కొంతమందికి కమిలిపోతుంటాయి, ఉంటే పట్టుకున్నా కూడా బ్లాక్ గా రెడ్ గా అయిపోతుంటాయి. సో బాగా సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మేము చెక్ చేసేది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందో చెక్ చేస్తాం. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి తెలియకుండా దద్దుర్లా రావటము, హ్యాండ్స్ మీద చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ లా రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అది కంపల్సరీ ఐరన్ డెఫిషియన్సీకి మోస్ట్లీ అదొక సంకేతం అన్నమాట. ఈ చిన్నపిల్లల్లో ఈ సప్లిమెంట్స్ వాడుకున్నప్పుడు ఎప్పుడు కూడా మేము ఏం చెప్తాం అంటే ఫస్ట్ నంబర్ చూసి ఎంత వాడాలో తెలుసుకోండి అని చెప్తాం.
నంబర్ అంటే ఏంటి? ఐరన్ డెఫిషియన్సీ ఎంత ఉందని చెప్పేసి. ఓకే, సో ఈ 30 నుంచి 65 లేకపోతే 45 నుంచి 170 ఈ మధ్యలో రేంజ్ లో అసలు ఉండాలన్నమాట. చాలా మందికి 25s 30s, కొంతమందికి 10-15 కూడా చూసాం మేము. అంటే ఇంకంతే వాళ్ళకి సింప్టమ్స్ ఏముంటాయంటే కళ్ళు తిరిగి పడిపోతుంటుంటారు, తరచూ కళ్ళు తిరిగి పడిపోతుంటారు, బాడీ వీక్నెస్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ విపరీతంగా వచ్చేస్తుంటాయి ఐరన్ డెఫిషియన్సీ వల్ల. మూడ్ స్వింగ్స్ కూడా? ఎస్, ఆఫ్ కోర్స్. సి, బాడీ నాకు సహకరించట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రెయిన్ సరిగ్గా ఆలోచించలేదు. నా బ్రెయిన్ సరిగ్గా ఆలోచించినప్పుడు కోపం, చిరాకు అన్ని ఒకసారి వచ్చేస్తాయి, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో ఐరన్ డెఫిషియన్సీ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి అడల్ట్ వరకు కంపల్సరీగా ఆ చెక్ చేసుకుని తక్కువ ఉంటే వాడుకోవాలి, సప్లిమెంట్స్ వాడుకోవడం అనేది మేము సజెస్ట్ చేస్తుంటాం. సూపర్ సార్. సో ఫైనల్ గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేసే ఆహారాలు ఏంటి? ఎస్, సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ డే ఒక ఆకుకూరను కంపల్సరీగా లంచ్ లోనా కానీ డిన్నర్ లో కానీ ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఎనీథింగ్, ఎనీ ఆకుకూర. ఆ తర్వాత నేచురల్ గా మనకి అవైలబుల్ అయ్యే డ్రై ఫ్రూట్స్ లో డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకుంటూ ఉండొచ్చు. చిన్నపిల్లల్లో ఏం చేయొచ్చు అంటే వాళ్ళు కనుక పెరుగన్నం కొంచెం ఇష్టంగా తింటుంటారు, వాళ్ళకి పెరుగన్నంలో చాలా మంది మదర్స్ బనానా పెడుతుంటుంటారు. సో దీనివల్ల పొటాషియం అది ఇంక్రీజ్ అవుతుంటుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే అదే పెరుగన్నంలో ఒక చిన్న ఒక క్యూబ్, మనం ఎలా అంటే ఒక మనం ఒక రెండు పెద్ద పెద్ద డైస్లు ఎలా ఉంటాయో ఆ సైజ్ అనమాట. మనకి ఇప్పుడు జాగరీ క్యూబ్స్ అని వస్తున్నాయి. సో అలాంటి ఒక క్యూబ్ వాళ్ళకి అట్లీస్ట్ వారానికి 2 సార్లు తినిపిస్తే పెరుగన్నంతో పాటు వాళ్ళకి ఐరన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పెరుగన్నంతో పాటు బెల్లం తినిపించడం అనేది మంచిది. కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి తింటారు, ఒక 4-5 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. ఇప్పుడు చిన్నపిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు పట్టుమని కూర్చుని ఒక పట్టు 4 ముద్దలు సరిగ్గా తినట్లేదు. వాళ్ళు ఏమైనా అంటే చిప్స్ కావాలంటారు, వింగ్స్ కావాలంటారు, లేకపోతే పిజ్జా కావాలంటారు. వీటిలో ఎక్కడ ఐరన్ దొరకదు వాళ్ళకి. అఫ్ కోర్స్ చాలా ఇప్పుడు వచ్చిన ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ తో వస్తున్నారు. ఇప్పుడు పాలక్ పిజ్జా అని వస్తున్నారు, అలాగే పాలక్ బర్గర్స్ తో వస్తున్నారు. సో ఇలా వాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నారు. కానీ బట్ స్టిల్ ఎంత ఫాస్ట్ ఫుడ్స్ తీసుకున్నా కానీ మన నాచురల్ గా ఇంట్లో చేసుకునే ఆకుకూర పప్పులు కానీ పులుసులు కానీ వీటితో వచ్చే ఐరన్ కంటెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఒకటి, తర్వాత అలాగే మనం బీట్రూట్ ఒకటి, అలాగే పోమోగ్రనేట్ ఒకటి, ఇలాంటి ఫ్రూట్స్ అంటే మీకు ఏదైతే ఎర్రగా కనిపించే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వీటిలో కొంచెం ఐరన్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. అలాగే ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. సో ఇవి తీసుకోవటం వల్ల మనకి ఎలాంటి ఐరన్ డెఫిషియన్సీస్ ఏర్పడకుండా అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆకుకూరలు తీసుకున్నప్పుడు ఫ్రై రూపంలో కాకుండా బ్లాంచ్ చేసి, బ్లాంచ్ అంటే ఫస్ట్ సాల్ట్ వాటర్లో కడిగి తర్వాత దాన్ని కొంచెం బాయిల్ చేసి తింటే కనుక దాంట్లో ఉన్న ఐరన్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీలో బాగా జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు పప్పు లాంటి దాంట్లో కూడా స్టీమే కాబట్టి ఎస్ వేసుకోవచ్చు. అయితే దీనికి చిన్న టిప్ ఏంటి అంటే ఐరన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే దాంతో పాటు విటమిన్ సి కనుక కన్జ్యూమ్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీ అనేది ఇకపైన రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, ఏ మందుకైనా కానీ ఐ మీన్ దేనికైనా కానీ విటమిన్ సి అనేది డెఫినెట్ గా అవసరం అన్నమాట. రైట్, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.